అందరికీ అనుకూలమైనటువంటి వ్యవస్థలు ఎప్పుడూ ఉండవు. ప్రస్తుతం నాటో దేశాలకి ఎంతే ఉంది, రష్యాకి ఎంతే ఉంది. నాటో దేశాలను ప్రతిఘటించే సామర్థ్యం రష్యాకు ఉంది, రష్యాని తిప్పికొట్టగల సామర్థ్యం నాటోకు ఉంది. కానీ ఎదురుబొదురు పడితే కనుక పెను ప్రమాదం సంభవిస్తుంది, ప్రపంచ యుద్ధం సంభవిస్తుంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధమే ఆగిపోవాలనుకున్నారు, వీళ్ళిద్దరూ ఎదురుపోదురు దాడి చేసుకోకూడదు అనుకున్నారు. కానీ ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి, బెలారస్ సరిహద్దులకు పెద్ద ఎత్తున నాటో సైన్యం చేరుకుంది. ఎందుకయ్యంటే వ్యాగనార్ సైన్యం సరిహద్దుల్లో ఉందని, కానీ అకస్మాత్తుగా రష్యా సైన్యం అడుగుపెట్టింది అది బెలారస్లోకి. ఆ మధ్యకాలంలో బెలారస్ అధ్యక్షుడిని గద్దెదించడం కోసం అమెరికా నాటో దేశాలు సహకారంతో జరిగిన ఉద్యమాల అణచివేత కోసం అప్పట్లో రష్యన్ సైన్యం అడుగుపెట్టింది. వాళ్ళందరినీ చంపేసి బెలారస్ని అతనికి అప్పజెప్పేసి లోసెంకోకి వచ్చేసింది. మళ్ళీ మొన్న యుద్ధం ప్రారంభమైనప్పుడు అటు నుంచి ఎంటర్ అయ్యి వాడుకుంది తప్పించి అక్కడేమీ స్టే చేయట్లేదు రష్యా. కానీ ఇప్పుడు రష్యన్ సైన్యం అక్కడికి వెళ్ళి స్టే చేస్తుంది సరిహద్దుల్లో 5,000 మంది సైన్యం. ఇది నాటోని వడికిస్తోంది. అయితే నాటో యాక్షన్కి ఇది క్విక్ రియాక్షన్ అని చెప్తోంది రష్యా. మొన్ననే నాటో బలగాల్ని పోలాండ్ తీసుకొచ్చి ఉక్రెయిన్ సరిహద్దుల్లో పెట్టింది కాబట్టి, ఏది ఉక్రెయిన్ సరిహద్దులు బెలారస్ సరిహద్దులో పెట్టింది కాబట్టి అందుకోసం పెట్టాము అని చెప్తోంది రష్యా.